మ్యామ్ వినాయకుడు మనం ఏ పూజ స్టార్ట్ చేయాలన్నా కానీ వినాయకుడు ఏది స్టార్ట్ చేస్తున్నామన్నా కానీ ఒక షాప్ కానీ ఇంట్లో ఏదైనా కొత్త పని ఏదైనా స్టార్ట్ చేస్తున్నామన్నా వినాయకుడు విఘ్నహారకుడు అని అంటూ ఉంటారు సో సంకటహర చతుర్థి అయిపోయింది మొన్ననే సంకటాలు తీర్చడానికి అని అంటూ ఉంటారు ఇదే రకంగా ఇప్పుడు చాలా మంది కూడా మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే వినాయకుల్లో కూడా మనము ఆ మ్యూజికల్ సంబంధించిన వినాయకుళ్ళని చూస్తూ ఉంటాం అవి ఎంతవరకు ఆ వినాయకుడిని మనం కొలవాలి అని అంటారు చాలా రకాల వినాయకులు ఉన్నారు కదా దిష్టి గణపతి పోయినసారి వీడియోలో మనం చెప్పాం తూర్పు అదేంటి కుడివి తొండం ఎడమ తొండం ఇవన్నీ అయితే రాకింగ్ చైర్లో ఉన్న వినాయకుడిని పెట్టుకుంటే పిల్లలకి చదువు వస్తుంది అంటారు అలాగే సోఫాలో ఇలా లగ్జరియస్గా ఉన్నదేమో వీళ్ళు నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువ ప్రతి బిజినెస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్లో పెట్టుకుంటారు ఎందుకంటే అలా ఉన్న దాంట్లో వాళ్ళకి బిజినెస్ బాగా పెరుగుతుంది అనేది నమ్మకం అన్నమాట అలాగే ఈ మ్యూజికల్ గణేష పెట్టుకుంటే పిల్లలకి మ్యూజికల్ నాలెడ్జ్ వాళ్ళకి ఆ విద్యలో సాధన వాళ్ళకి చాలా ఎక్కువై వీళ్ళకి బాగా వస్తుంది అన్నది సంగీతం బాగా వస్తుంది అనేది ఒక నమ్మకం అది నిజం ఎంత అబద్ధం ఎంత ఏదో సినిమాలు చెప్పినట్టు ఇది ఇంత పాళ్ళు అది అంత పాళ్ళు అన్నట్టుగా మనకు తెలీదు కానీ ఇది పెద్దలు చెప్పిన మాట ఇది జరుగుతూ ఉన్న వచ్చిన విషయం అంతవరకు అయితే నేను చెప్పగలను దీన్ని ఏం చేయాలి అని అంటే నార్త్ వెస్ట్ కార్నర్లో పిల్లల గదిలో గనక పెట్టి నాన్న ఇదిగో చూడు వినాయకుడు చెయ్యలేనిది లేదు ఈయన చక్కగా ఈయన వీణను పట్టుకొని ఈయన వీణ సితారనుకో ఇది పెట్టుకొని ఇచ్చేస్తున్నారు ఆయన చెయ్యలేనిది లేదు ఆయన చాలా అదేంటి బుద్ధి ఆయనకి చాలా ఎక్కువ ఆయన సకల కళలు ఆయనకు వచ్చినవాడు కదా అందుకని ఇలాంటి సెట్కి మనం ఇంట్లో పెట్టుకొని పిల్లలకి మనం చూపించి నాన్న ఇది చేయుడు ఇది చెయ్యి నీకు ఇది వస్తుంది తప్పకుండా వస్తుంది అదిగో దేవుడు దయ నీకు ఉంది డెఫినెట్గా వాళ్ళకు వస్తుంది అన్నమాట అందుకోసమని ఇంట్లో మనకి మ్యూజికల్ గణేష పెట్టుకోవాలి అని చెప్తారు పెద్దవాళ్ళు చెప్పిన మాట దీంట్లో మనకి ఇది సెట్ 4 సెట్ అన్నమాట అచ్చా సో ఇవన్నమాట ఇది హార్మోనియం డోలు డోలు సన్నాయి వీణ వీణ ఇది సెట్ ఆ వినాయకుడు వీణ పట్టుకున్న వినాయకుడు చదువు కూడా పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు ఇవన్నీ చదివేగా అన్ని చదివే ఇప్పుడు నేను మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఒక అమ్మాయి అనమాట అమ్మాయికి చదువు కాదు అమ్మాయి భరతనాట్యం నేర్చుకుంది నీ కెరీర్ ఏంటి నువ్వేం చేద్దాం అనుకున్నాను అన్నావు అంటే నేను చదువుకుంటాను డిగ్రీ చదువుతాను చాలు కానీ ఐ వాంట్ టు గో హైట్స్ ఇన్ భరతనాట్యం తను చక్కగా చిన్న ఏజ్లో 15 ఇయర్స్ రాగానే అరంగేట్రం చేసింది మేము ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాం చాలా చక్కగా చేసింది వాళ్ళ గురువు గారు కూడా చాలా బాగా చేయించారు అది చేసి షీ ఈజ్ నౌ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ డాన్సెస్ అండ్ పర్ఫార్మెన్స్ అలా డాన్సింగ్ గణపతి పెట్టుకోవచ్చు ఇలా మ్యూజికల్ గణేష పెట్టుకోవచ్చు దీనివల్ల వాళ్ళకి సాధన వాళ్ళకి ఆ దాంట్లో వచ్చే నైపుణ్యత పెరుగుతుంది ఓకే సాధన పెరగాలి సాధన చెయ్యందే మనకి ఏది ఉట్టిగా రాదు అవును కదా మన దేనికైనా ఒక ప్రాక్టీస్ అనేది గుండు బాస్ అంటారు పాపం ఆయన్ని ఆయన చెప్పినట్టుగా ఏది ఊరికే రాదు మనం సాధన చేయాల్సిందే చేయకపోతే మనకి ఏం రాదు ఎంత ఎక్కువ చేస్తే నువ్వు అంత ఎక్కువ సఫలం యు విల్ బి మచ్ సక్సెస్ఫుల్ కదా అలా ఇవి పెట్టుకో ఇన్స్పైర్ అవ్వు నువ్వు చదువు నువ్వు దాంట్లో నువ్వు ప్రాక్టీస్ చేయి ఇప్పుడు మ్యాథ్స్ చెప్పారు నీ కాన్సెప్ట్ వచ్చింది కాన్సెప్ట్ వచ్చు కదా అని వదిలేసామనుకో ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్కి నీకు అర్థం కాదు ఎందుకంటే కాన్సెప్ట్ ఒకటే తెలుసు కానీ దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది నువ్వు ప్రాక్టీస్ అయిపోతే ఎలా వస్తుంది అవును కదా అలాగే నువ్వు ఇది సాధన చెయ్యి దీంట్లో చెయ్యి ఏదైనా నీ గోల్ ఏంటి అనేది నీకు ఇప్పుడు పిల్లలకి మనలాగా లేదు కదా నేను అదవుతా ఇదవుతాను మనం ఏం కాకుండా అయిపోయాం అలా కాదు పిల్లలకి ఇప్పుడు చక్కగా వాళ్ళకి ఏంటి వాళ్ళ గోల్స్ వాళ్ళకి క్లారిటీ ఉంది వాళ్ళు ఏం చదవాలనేది క్లారిటీ ఉంది దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి గణపతి నీ ఎందుంటాడు నీతో ఉంటాడు చక్కగా నిన్ను హైట్స్కి తీసుకెళ్తాడు నైస్ అందులో అసలు డౌట్ లేదు అంత బాగున్నాయి కదా విఘ్నహర్త ఆయన బరువుగా ఉన్నాయి అన్ని చాలా బరువు ఉన్నాయి 5 ఇంచెస్ ఇది హైట్ ఉంది వెయిట్ ఉంది అండ్ మన దీంట్లో పెట్టుకుంటే షో కేస్ లో పెట్టుకుంటే కూడా చక్కగా కనిపిస్తుంది వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తూనే ఉంటుంది కదా అది నువ్వు షో పీస్ గా పెట్టు నీ పిల్లల గదిలోకి ఇదిగా పెట్టు
కానీ దానివల్ల వచ్చే ఏదైతే ఇంపార్టెంట్ మనకి రావాల్సింది ఉందో అది పొందు. ఓకే, షో పీస్ గా పెట్టినప్పుడు ఏ డైరెక్షన్ లో పెట్టాలి? ఏదైనా నార్త్ వెస్ట్ కార్నర్ పెట్టచ్చు. చిన్న పిల్లల బెడ్రూమ్స్ లో, పిల్లల బెడ్రూమ్ లో ఎక్కడైనా సరే వాళ్ళ బెడ్రూమ్ లో అయినా నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్ పెడితే వినాయకుడిని పెడితే దాని ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది చక్కగా అక్కడ పెట్టేసుకొని మీరు పిల్లల్ని ఇన్స్పైర్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా బుద్ధి బుద్ధి గణేశాలు ఎంత బాగున్నాయి, మ్యూజికల్ గణేష. మీకు ఇలాంటి బొమ్మలు కావాలి అనుకుంటే వింటేజ్ వారాహిని సంప్రదించండి. నైస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ.